హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్లో విత్వల్ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలో చూడబోతున్నాం చాలా చాలా సింపుల్ మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సింది కొన్ని మాత్రమే ఆ కొన్ని ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ముందుగా ఈ విధంగా కనిపిస్తున్న విత్డ్రా ఫామ్ని మనం కలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత విత్ పాస్బుక్ అన్న ఆప్షన్ని ఓకే చేసుకోవాలి ఎందుకంటే పాస్బుక్ లేకపోతే మనకి డబ్బులు ఇవ్వరు కాబట్టి ఆ తర్వాత మనం ఏ రోజైతే విత్డ్రా చేయబోతున్నామో ఆ తేదీని అంటే ఆ రోజు తేదీని వేసుకోవాలి మనం చూడండి పైన కనిపిస్తున్న స్థానంలో మనం అక్కడ తేదీని వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మన అకౌంట్ నెంబర్ని తప్పులు లేకుండా వేసుకోవాలి గుర్తుంటే సరే లేకపోతే కనుక ఎలాగో పాస్బుక్ మనం తెస్తాం కాబట్టి పాస్బుక్లో చూసి తప్పులు లేకుండా మీరు ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ రాసుకోండి ఆ తర్వాత మీకు ఎస్బీఐ అని చెప్పి బోర్డులో కనిపిస్తుంది చూడండి అక్కడ మీ బ్రాంచ్ అంటే మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో అది రాసుకోండి ఇక్కడ నేను సత్యరాంపురం బ్రాంచ్ కాబట్టి ఎస్ఎన్పురం బ్రాంచ్ అని చెప్పి రాస్తున్నాను సో మీరు కూడా అదే విధంగా రాసుకోండి చూడండి అకౌంట్ నెంబర్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ అంకెల్లో ఎంత డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నామో ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది ఎంత డబ్బులు అంటే ఇక్కడ నేను వెయ్యి రూపాయలు తీస్తున్నాను కాబట్టి వెయ్యి అని చెప్పి రాసి ఒక గీత పెట్టి చిన్న గీత పక్కన పెట్టండి ఆ తర్వాత అక్షరాల్లో కూడా రాసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అక్షరాల్లో అంకెల్లో మాత్రం తప్పనిసరిగా రాసుకోవాలి ఇది గుర్తుంచుకోండి చూడండి ఆ తర్వాత మనం బ్యాంకులో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్ని మీరు రాయండి ఫోన్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి దాని ఆపోజిట్లో మీ ఫోన్ నెంబర్ని మెన్షన్ చేసుకోండి ఆ పైనే మనకి పాన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా పాన్ కార్డ్ నంబర్ మనం ఎప్పుడు వేయాలంటే యాభై వేలకు మించి ఎప్పుడైతే మనం విత్డ్రాల్ చేస్తామో అప్పుడు మాత్రమే పాన్ కార్డ్ నెంబర్ని వేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే నేను పాన్ కార్డ్ నెంబర్ వేస్తున్నాను యాభై వేలలోపు లోపు మనం డబ్బులు తీయాలి అనుకుంటే పాన్ కార్డ్ నెంబర్ని మనం వేయాల్సిన పనే లేదు చివరిది అతి ముఖ్యమైనది సంతకం మీరు బ్యాంకులో ఏ విధంగా అయితే సంతకం చేసి ఉంటారో ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా మీరు సంతకం చేయవలసి ఉంటుంది పొరపాటున మీరు ఇక్కడ మ్యాచ్ అవ్వని విధంగా సంతకం చేస్తే మీకైతే డబ్బులు అయితే ఇవ్వరు సో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి వెనక భాగంలో అయితే బ్యాంకుకి సంబంధించింది వాళ్ళు ఏ విధంగా మనకు డబ్బులు ఇచ్చారు అక్కడ రాసుకుంటారు మనకు సంబంధం లేదు ఇవి మాత్రం ఫీల్ చేస్తే చాలు ఇవి ఫీల్ చేసి మనం కౌంటర్లో ఇస్తే కనుక మనకు డబ్బులు ఇస్తారు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాస్తే మీకు డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను